ధ్యానానికి ముందు మీరు మాంసాహారం తినేవారా ఓకే ఏ రియలైజేషన్ వల్ల మీరు మాంసాహారం మానేసారు ధ్యానం శరణం పుస్తకం చదువుతున్నప్పుడు ధ్యానం మురళీధర్ ఓకే ఆయన యాక్చువల్గా అది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను నాకు ఒక బుక్ అక్కడ పుస్తకాలు క్యాసెట్లు అన్నీ కొని అక్కడ ఉన్న కొన్ని రిచువల్ ఐటమ్స్ కొని బ్యాగ్ అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాను ఆ షాప్ దగ్గర మనీ వాళ్ళ షాప్ దగ్గర బాలకృష్ణ వాళ్ళ షాప్ దగ్గర ఆయన నాకు దగ్గరికి వచ్చి అది తీసుకొచ్చి ఇచ్చాడు అతను ఇచ్చిన వెంటనే ఆ బుక్కు ఆ తీసిన వెంటనే అక్కడ యాక్చువల్గా నేను కాళాస్తులో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఏరియాలో నేను వర్క్ చేశాను ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ బ్యాగ్ పెడితే చేతిలో బ్యాగే కొట్టేస్తారు ఇక్కడ అంతా దొంగల భయం ఇలాంటి చోత నేను మర్చిపోయిన బ్యాగ్ తీసుకొచ్చి నాకు ఇచ్చానంటే ఇది శివుని ప్రసాదం అని నమ్మాను తీసినప్పుడు జానం తరణంగా ఇచ్చాము పుస్తకం చదువుతున్నప్పుడు అది శివనాజునిగా పాటించి ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి వరకు గుడ్డు తిన్ను తిన్నా సరే గోబ పగలగొట్టుకోవాలి నా ఎదురుకుంటే ఎవడు గుడ్డు తిన్నా గోబ పగలగొట్టాలంత ఏర్పడింది నాకు నెంబర్ వన్ నెంబర్ టూ అది చదివిన కాడి నుంచి నేను ఇప్పుడు వరకు తిన్నదానికి పాప ప్రచారం ఏంటి అని అంటే కనీసం లక్ష మందికి జ్ఞానం చెప్తే కానీ ఈ పాప ప్రక్షాళన కాదు అని డిసైడ్ అయిపోయారు ఓకే అప్పటి నుంచి నా పాప ప్రక్షాళన కోసం నేను జానం ప్రచారం చేస్తున్నాను తప్ప నేను నేను చేసిన తెలుసో తెలియకో నా వల్ల చాలా పాపం జరిగింది దానికి పశ్చాత్తాపం ఇంకో జీవుని రక్షించాలంటే చంపే వాళ్ళని శాకాహారుల కింద మారిస్తే ఖచ్చితంగా జీవహింస ఆగిపోతుందనే ఉద్దేశంతో ఊరు ఊరు ఎన్నో లక్షల మందికి ధ్యానం చెప్పడానికి అవకాశం దొరికింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ మీ జీవితంలో ఏం జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైనా ఒక వ్యక్తి ఏ వ్యక్తిని తీసుకున్నా సరే ఆ వ్యక్తి తన జీవితం గురించి తన భార్య తన పిల్లల గురించి తను ఉన్నటువంటి ప్లేస్లోనే ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి భౌతిక పరంగానే ఆలోచిస్తారు మీరు చూస్తే రాష్ట్రాలు రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరిగింది ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఎందుకు మీరు ఇలా తయారయ్యారు ఇది ఆనంద్ గారు మనిషికి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అని అంటే సాటిస్ఫాక్షన్ అనేది కావాలి ఓకే ఈ ప్రపంచంలో తృప్తి లేనిదే ముక్తి రాదు ఓకే ఎవడైనా సరే ఆడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ రంగంలో వెళ్ళాలనుకున్నా సరే ఫస్ట్ యు హ్యావ్ టు సాటిస్ఫైడ్ సార్ ఎప్పుడు చూస్తుంటే ఎప్పుడు ఇష్ట తృప్తి చెందిన వ్యక్తిలా కనబడుతూనే ఉంటాడు ఈ ప్రపంచంలో ఆయనకున్నంత తృప్తి ఎక్కడ ఉండదు ఒక్కరు ధ్యానం చెప్పినా సరే చాలా తృప్తిగా ఉంటారు అందుకని వెంటనే నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళిపోతుంటారు సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి సాటిస్ఫాక్షన్ కావాలి ఆ సాటిస్ఫాక్షన్ అవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్ కావాలి దట్ ఈజ్ పత్రిజీ ఓకే పత్రిజీ ఈజ్ ఎ ఇన్స్పిరేషన్ దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ మై ట్రాన్స్ఫర్మేషన్ అది ట్రాన్స్ఫర్మేషన్ సెకండ్ సెకండ్ ఆయనకి నాకైతే ఒక ఇరవై నాలుగు గంటలకు నలభై ఎనిమిది గంటలకు మారుతూ ఉంటాను ఆయన ఒక సెకండ్లో మారిపోతుంటారు ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అ ఇస్ ఎ వెరీ చాలా పెద్ద విధానం అది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది నిత్యం జరుగుతూ ఉంటుంది మార్పు అది ఎన్ని మార్పులు చెప్పలేము అంటే ఎక్కడో విశాఖపట్నంలో పుట్టాను ఏదో చిన్న బిజినెస్ ఏదో చేసుకుంటున్నాను హిమాలయాలకు వరకు వెళ్ళాలంటే రోజు రోజుకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటేనే అక్కడ చేరగలుస్తాం అనేక అనేకమైన ప్రాజెక్టులు మినిస్టర్స్ తోటి సీఎంస్ తోటి పిరమిడ్ ఇనాగ్రేషన్ చేయించాం నాకు తెలిసి ఇద్దరు సీఎంలతో పెరమిడ్ ఇనాగ్రేషన్ చేయించాను డెబ్బై డెబ్బై పిరమిడ్ దము అనే మధ్యప్రదేశ్లో సురాజ్ సింగ్ చౌహాన్ చౌహాన్ సీఎం ఆయన చేత ఇన్ ఇనాగ్రేషన్ చేపించాం అలాగే ఉత్తరాఖండ్ సీఎం ఆయన చేత కూడా త్రివేంద్ర సింగ్ రావచ్చ కూడా పిరమిడ్ ఇక మొదటి నుంచి మాట్లాడుతుంటే మొదటి నుంచి మీరు పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ అని అంటున్నారు కదా ఎంతోమంది పిరమిడ్లు అనేవి మమ్మిఫికేషన్ చేయడానికి శవాల్ని పెట్టడానికి అని చెప్తుంటే మీరేమో పిరమిడ్స్ కన్స్ట్రక్షన్స్ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్స్ అంటున్నారు అసలు పిరమిడ్స్ అనేవి ఎందుకు కట్టాలి దేనికోసం కడుతున్నారు అసలు పిరమిడ్స్ మీరు దానివల్ల ఉపయోగం ఏంటి ఈ పిరమిడ్ అనేది స్పిరిచువల్ ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ ఈ భూమి ఒక మార్పు చెందాలి అని అంటే ఆ మార్పుకి ఒక బేస్ కావాలి అంటే ఒక వ్యక్తికి ఆడు స్థితమైతేనే ఫస్ట్ ఆడున్న ఆ స్పీడ్ని కొంచెం తగ్గించి కలిసి వాళ్ళు కూర్చోపెడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఒక ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోరిక పుడుతుంది అందుకని మనం ఎవరినైనా తీసుకొచ్చి ఈ పిరమిడ్లో కూర్చోపెట్టడం వల్ల ఆడి తాలూకు ఆల్ఫా లెవెల్లో ఉన్న థాట్స్ ఒక సెకండ్కి ముప్పై రెండు నుంచి అరవై నాలుగు వరకు ఆ థాట్స్ని జీరో టు ఎయిట్ వరకు తీసుకొచ్చేస్తుంది ఆ జీరో టు ఎయిట్కి తీసుకురావడానికి ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ కావాలి అది హయ్యెస్ట్ స్ట్రక్చర్ ఈ పిరమిడ్ అది ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ టూ మినిట్స్లో ఏదైతే పిరమిడ్ స్ట్రక్చర్ ఉందో దిస్ ఎ పవర్ఫుల్ స్ట్రక్చర్ ఆ స్ట్రక్చరు అది మన పిరమిడ్ల ప్రకారంగా చెప్పాలంటే పైర్ అమిడ్ అంట పైర్ అమెడ్ అంటే అగ్ని మధ్యం పైర్ అంటే వాళ్ళు ఈజిప్షియన్స్ లాంగ్వేజ్లో పైర్ అమెడ్ పైర్ అంటే ఆ ఆగ్ అగ్ని అమెడ్ అంటే మధ్య అంటే మనం యజ్ఞం చేసుకునే హవనకుండు పిరమిడ్ షేప్లో ఉంటుంది అది యాక్చువల్గా తిరిగేస్తే కరెక్ట్గా చూస్తే ఉంటుంది అగ్నికి మధ్యానికి అగ్నికి అటు ఎటువంటి క్రిములు వెళ్ళలేవు అక్కడ తీస్తున్న మన పాజిటివ్ విషస్ పాజిటివ్ తలకి ఎనర్జీస్ మాత్రమే విశ్వలోకంలోకి ఉంటాయి యూనివర్సల్ యూనివర్సల్ కాలింగ్ సెంటర్లోకి ఉంటాయి ఆ విధంగా పిరమిడ్స్ అనేది ఆ యూనివర్సల్ కనెక్టివిటీ విశ్వ అంతర్ నుంచి కనెక్టివిటీ అవ్వడానికి ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ పరలోక నుంచి ఏహలోక సందేశాలు అందుకోవాలన్నా ఆ క్లియరెన్స్ వాయిస్ అందుకోవడానికి ఆ పిరమిడ్స్ తయారు చేశారు దానికి ప్రూఫ్ ఏంటి అసలు అంటే ఈ మమ్మీస్ పెట్టినప్పుడు మమ్మీ ఈజిప్షియన్స్కు ముందే పిరమిడ్ని ఇది పిరమిడ్ అనేది చెప్పింది వాళ్ళు కానీ ఈజిప్షియన్స్ పిరమిడ్ కట్టలేదు ఎలియన్స్ టైంలో కట్టారు పిరమిడ్స్ ఎలిమెన్స్ తర్వాత లిబోరియన్స్ లిబోరియన్స్ తర్వాత హ్యూమనేస్ ఈజ్ థర్డ్ జనరేషన్ ఎర్త్ ఫార్మింగ్లో చేశారు అది ఆ ఎర్త్ ఫార్మింగ్లో చేసినప్పుడు అక్కడున్న టెక్నాలజీ ఆ చుట్టుపక్కల అంత ఇప్పుడున్న దాంట్లో నదులు కానీ ఆ రాళ్ళు దొరికేది కానీ ఆ టెక్నాలజీ ఇక్కడ నుంచి అక్కడ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు కానీ నాకు తెలిసినంత మట్టుకు ఎవరి దగ్గర ఆధారభూతంగా ఏమీ లేవు ఈజ్ ఇస్ అ మెయిన్ వండర్ వండర్ వరల్డ్లో దట్ ఈజ్ ద మెయిన్ వండర్ దానికి ఏంటంటే ఈజిప్షియన్స్ను అది ఎలా వాడుదామనే దాని మీద ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒక ఈ మమ్మీస్ అనే దాన్ని ఒక కాన్సెప్ట్ కోసం మన పుస్తకాల్లో ఉన్న ఒకే ఒక వాక్యాన్ని పట్టిన ప్రపంచం అంతా చెప్తుంటారు అది దానికోసం ఎవడో పిరమిడ్లు కట్టారు సెవెల్ శవేటెట్టి చాలు అంత పెద్ద పిరమిడ్ ఎవడు కట్టుకోవడం నెంబర్ వన్ ఒకవేళ దీంట్లో ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం అంటే పిరమిడ్లో తాజా ధనాన్ని పాడు చేయదు ఒక వంకాయ ఉంది బయట పెట్టిన వంకాయకి లోపల పెట్టిన వంకాయకి ఆ వాటరు ఉన్న కంటెంట్ తగ్గుతుంది తప్ప ఆ లోపల ఉన్న క్వాలిటీ మట్టికి ఫంగస్ పడినివ్వదు అంటే ఆ అగ్ని తత్వం ఆ పైరు తల అగ్ని తత్వానికి ఏ బ్యాక్టీరియా ఏ ఫంగస్ దూరడానికి ఛాన్స్ లేదు అందుకని ఈ పిరమిడ్లో ఈ పిరమిడ్లో ఈ డెడ్ బాడీస్ పెట్టడం వలన ఒక చ ఒక మనిషి చనిపోతే ఎంతసేపులో బ్యాక్టీరియాస్ చేరిపోతుంది ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఇన్ని వందల సంవత్సరాలు సరే బ్యాక్టీరియా ఎందుకు చాలా లేదు దానికి ఉన్నటువంటి అగ్నితత్వం ఎగ్జాక్ట్లీ దాని మీద వీలేవో లేహాలు రాశారు ఒక ఆయింట్మెంట్ రాస్తే ఎంతసేపు ఉంటుంది ఇది అంత అది కొంచెం సేపు ఉంటుంది ఒక ఆయింట్మెంట్ రాస్తే ఇన్ని వందల సంవత్సరాలు ఉండిపోద్దా హైలీ ఇంపాసిబుల్ ఏమంటా ఈ మమ్మీస్ అనేది వీళ్ళు తెలుసుకున్న పుస్తకాల్లో నాలెడ్జ్లో పట్టుకున్న వాళ్ళు కాగితాల్లో నాలుగు మోన్లు ఏవో ఉన్నది పట్టుకుని ఇదంతా జ్ఞానం అని చెప్పుకుంటే అయితే పిరమిడ్స్ అనేవి దాన్ని నిర్మించడానికి కారణం ఏమంటారు మీరు దిస్ ఈజ్ అ బ్యాలెన్సింగ్ సిస్టమ్ కాస్మిక్ కనెక్టివిటీ సిస్టమ్ ఇక్కడున్న ఈ ఎర్త్ ఫ్రీ ఈ ఎర్త్ అనే ఒక ప్లానెట్ ఇతర గ్రహాల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఇక్కడ రావాలి మీరు ఒక మొబైల్ చేస్తున్నారు లేకపోతే ఒక ఈ విషయం చేస్తున్నారు ఈ ఆలోచనకి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు ఒక వేదం రాశారు ఒక డాక్టరేట్ చేశారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ ఎలా తెలుసు నీళ్ళకి నువ్వు రాసింది ఆ ఎత్తిపోతలు చేయడం కాదు నువ్వు స్కూల్లో డాక్టర్ చేస్తున్నావు ఆడి చెప్పింది నువ్వు చెప్పడం కాదు అసలు ఆడికి వచ్చింది ఆ నాలెడ్జ్ అప్ప స్కూల్లోకి ఎలా వచ్చింది వాడు ఎలాగ ఏ విధమైన అక్కడ తపస్సు చేశాడు ఆ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి ఎలా వచ్చింది టోటల్ డేటా కలెక్టివిటీ పిరమిడ్స్ ఈజ్ డేటా కలెక్టివిటీ కాన్షియస్ ఓకే కైలాష్ మానోసర్ ఈజ్ అ పిరమిడ్ దాని తర్వాత ఈజిప్షియన్ పిరమిడ్ ఇప్పటికీ దాని మీద ఆ నేచురల్ గ్రోత్ స్టోన్ లేదు అక్కడ సంథింగ్ ఆ స్టోన్ ఈజ్ అక్కడ పెట్టారనేది ప్రూవ్ చేశారు నేచురల్ గ్రోత్ స్టోర్ అంటే అక్కడ రెడ్ రాక్ సాయిలా రెడ్ కాటన్ సాయిలా బ్లాక్ కాటన్ సాయిలా ఇది హై డెన్సిటీ స్టోనా బ్రా స్టోనా గ్రాండ్ స్టోనా ఆ ఎర్త్ ఏదైతే నమూనాలతో మొలిచిన నేల కాదు అది రాబతే పైనుంచి వచ్చి డస్ట్ తోటి ఫామ్ అయిన లేయర్ కూడా కాదు ఇది డిఫరెంట్ లేయర్ ఓకే అది ఫామ్ అయిన లేయర్ అయితే లేయర్ వైజ్గా అది ఫామ్ అవ్వలేదు అక్కడ